बर्तमाता अनाथ वृद्धाश्रम अन्नदान कार्यक्रम जो दी श्री गोपी कृष्णप्प गारु श्रीमती शिल्पा मेडर मेट्ल गारु अलागे अन्नदातगा विवरिस्तुन्नारु मीरु मी कुटुंब सभ्युलु निंडु नूरेंलु आयुर आरोग्यालतो अष्टैश्वर्यालतो वर्धिल्लालनि कोरुकुंटू अन्नदात सुखी भव। ईरोजु संदर्भम एंटंटे मानव सेवये माधव सेवये लक्ष्यंगा 65 मंदि निराश्रय वयोवृद्धुलकु आकल तीर्चडानिकि श्री गोपी कृष्णप्प गारी तल्लिगारु श्री शिशेषुडु श्रीमती శకుంతల గారి సంవత్సరికం ఆర్థికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీ శిశేషులు శ్రీమతి శకుంతల గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. అలాగే ఈరోజు తన జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే తనకి నైవేద్యం సమర్పించి తన ఆత్మకు శాంతి కలగాలని తనకు స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక రెండు మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమష మెరుగని మంచి మనసుతో ఆపేయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శ్రీ శిశేషులు శ్రీమతి శకుంతల గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన అలాగే శ్రీ శిశేషులు సీఎం కృష్ణప్ప గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ శ్రీ శిశేషులు సీఎం కృష్ణప్ప గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ గోపికృష్ణ గారికి, శిల్ప మేడార మెట్ల గారికి, చిరంజీవి ఆకాష్ రెడ్డి గారికి, సరియూ రెడ్డి గారికి, శ్రీ వేణు ఏ రెడ్డి గారికి, అలాగే ప్రఫుల్ల వడమారు గారికి, వడియారు గారికి దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి శిల్ప గారికి మరియు ప్రఫుల్ల వడియారు గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రిలాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మరియు మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే మీకు ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మీకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు గోపికృష్ణప్ప గారు, శ్రీమతి శిల్ప మేడలమెట్ల గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు మిరపకాయ బజ్జీ, అలాగే అరటి పండ్లు, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే చికెన్ మసాలా, అలాగే టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. గూగుల్ అన్నారు కావాలి.